అందుకే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే రెసిపీ కిలాల పులుసు. కిలాలు అంటే చిన్న చేపలు, వీటిలో కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది. కానీ ఈ చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్ట్గా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీ కోసం 2 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చేపలని తీసుకున్నాను. కేజీ చేపలకి 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్లో ఇలా కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పెట్టుకోవాలి. 1 కేజీ చేపలకి 4 కాడల చింతపండుని తీసుకున్నాను, అంటే 2 లెమన్ సైజ్ చింతపండుని తీసుకుని 1 గ్లాస్ వాటర్ని నానబెట్టుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ 10 వరకు వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. టేస్ట్ సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కారం పసుపు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కిలాల్ని వేసుకోవాలి. ఇవి చిన్న సైజు చేపలు ఉంటాయి, వీటిలో కొంచెం ముళ్ళు ఎక్కువగానే ఉంటుంది. కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చేపలు వేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే కాడలతో ఉన్న కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ ఇలా ఉడికిన తర్వాత కూడా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. కిలాల పులుసు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. ఈ చేపలు కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉన్నా కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.